పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ విలేకరుల సమావేశం నిర్వహించారు. జనసేన నాయకులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వీరవాసరం మండలం మత్స్యపురి గ్రామంలో జనసేన పార్టీ సర్పంచ్ ర్యాలీలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించి దళిత వాడ వద్ద వీరంగం సృష్టించారని మండిపడ్డారు. దళిత వాడలోని ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని, అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసి అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారని ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ విమర్శలు చేశారు. తనకు సమాచారం అందటంతో అక్కడికి వెళ్లగా జనసేన కార్యకర్తలు ఎర్రకండువాలతో హేళన చేశారని అన్నారు. తాము దళిత మహిళ దగ్గరకు వెళ్లి అండగా ఉంటారని భరోసా ఇచ్చామన్నారు. ఎన్నికల కోడ్ ఉండగా ర్యాలీలకు ఎలా అనుమతి ఇచ్చారని పోలీసులను అడిగానని, ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యుల మీద జనసేన కార్యకర్తలను ఉసిగొలిపితే తమ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు తమ ప్రాణాలను పణంగా పెట్టి అండగా నిలబడతామని హెచ్చరించారు. ఇవాళ భీమవరం నియోజకవర్గంలోనే కాదు, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చూశారు. గెలిచిన వాళ్ళందరినీ ఆఫీస్కి గౌరవ మర్యాదలతో ఇక్కడ కలవడానికి వచ్చినప్పుడు వాళ్ళందరికీ కూడా ఒక శాలువా కప్పి వాళ్ళకు పూలదండేసి గౌరవించి పంపించడం జరిగింది. గెలిచిన వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా ఉండడం జరిగింది. అలాగే ఎన్నికల ముందు కూడా మా పార్టీ నాయకులని కార్యకర్తలను అందరినీ కూడా పిలిచి మేము ఒకటే చెప్పడం జరిగింది. గ్రామాల్లో ఈ పంచాయతీ ఎన్నికల వల్ల, ఎన్నికలలో పోటీలు జరగడం వల్ల గ్రామాల్లో ప్రజలు రెండు కింద విభజించబడితే కనుక గ్రామాల్లో ఎన్నికలు పేరు చెప్పి కక్షలు కార్పణ్యాలు ఏర్పడితే కనుక, అక్కడ శాంతి భద్రతల సమస్య ఏర్పడితే కనుక ఆ గ్రామ అభివృద్ధి కుంటుపడిపోతుంది. కాబట్టి మనం అన్ని చోట్ల ఎనానమస్ చేసుకుందాం. ఎక్కడన్నా తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, ఏదైనా పార్టీ ఉంటే ఆ పార్టీ నాయకులతో సంప్రదించి గ్రామ ఐక్యమత్యం కోసం, ప్రజలందరం అన్నదమ్ముల్లాగా కలిసి ఉండడం కోసం అవసరమైతే రాజీలు చేసుకోండి, అవసరమైతే వైస్ ప్రెసిడెంట్ వాళ్ళకి ఇవ్వండి, లేదా కావాలంటే 2.5 సంవత్సరాలు వాళ్ళకి ఇవ్వండి, లేదంటే కనుక 3 సంవత్సరాలు కూడా వాళ్ళకి ఇచ్చి గ్రామంలో ఇనానమస్గా ఎన్నికలు జరిగితే ప్రభుత్వ ప్రోత్సాహంతో పాటుగా శాంతి భద్రతలో అన్నదమ్ముల్లాగా కలిసి ఉండడం, మంచి వాతావరణం, ఒక గొప్ప వాతావరణం ఉంటే కనుక అది గ్రామాల అభివృద్ధికి చాలా దోహదపడుతుంది అని ఒక గొప్ప మంచి ఆలోచనతో మేము ఎన్నికలు చేసుకుంటూ వెళ్ళాం. గెలిచిన తర్వాత కూడా మేము ఎక్కడా కూడా విర్రవీగిపోవడం కానీ, మేము 90% పైన గెలిచాం కదా అని అహంకారంతో ప్రవర్తించడం కానీ ఎక్కడ కూడా మేమేమీ చేయలే. ఎక్కడైనా సరే ఏదైనా ఉందాగా ఉన్నాం. ఓడిపోయిన వాళ్ళని ఎవరిని కూడా హేళనలా చేయలే. కానీ ఒక జనసేన పార్టీ, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కూడా ఉంది, ఆ పార్టీ వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. మీటింగ్లు పెట్టి చెప్పినప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారంటే కనుక ఎన్నికల వరకు, ఎన్నికలు జరుపుకున్న తర్వాత అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్నాం. వాళ్ళ ఇళ్ళల్లో ఏదన్నా పెళ్ళిళ్ళు కానీ శుభకార్యాలు జరిగితే మనల్ని పిలుస్తున్నారు. అలాగే మన ఇళ్ళల్లో పెళ్ళి అయ్యి జరిగితే కనుక శుభకార్యాలు జరిగితే వాళ్ళని పిలుస్తున్నాం.